57 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఏమీ చేయలేని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏదేదో చేస్తామని కళ్ళబొల్లి మాటలు చెబుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ను నమ్మి అధికారం ఇస్తే పైరవీలు పైసలపైనే దృష్టి పెడతారని, ప్రజల కోసం పట్టించుకోరని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇది టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాదు, ఎలక్షన్స్ కేసీఆర్ కుటుంబం వర్సెస్ తెలంగాణ ప్రజలు, కేసీఆర్ కుటుంబం వర్సెస్ తెలంగాణ ప్రజలు. ఈ దుర్మార్గపు పరిపాలన అంతం చేయాలి, లేకపోతే ఈ అహంకారం, ఈ అవినీతి, ఈ కళ్ళను నెత్తికకి మాట్లాడే వ్యవహారం ఈ తెలంగాణ ప్రజలు ఇంకా సహించేది లేదు. ఈ 3 నెలల పాటు మరి మేము కూడా ప్రతి తెలంగాణ పౌరుడికి అప్పీల్ చేస్తున్నాం. మన అందరి పవిత్ర బాధ్యత కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని చెప్పి మీ అందరికీ, తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నాం. 50 ఏళ్లు మీరు అవకాశం ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి. 50 ఏళ్లు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 సార్లు గెలిపించినారు. పెద్ద పెద్ద లీడర్లైన ఒక ఆయన కేంద్ర మంత్రి అయ్యండి, చాలా రోజులు పనిచేసిండు, మా జిత్తుపై చెట్లు ఓడిపోయింది. ఆయన కూడా ఇలా నరుకుతున్నాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన కూడా మేము ఇది చేస్తాం అది చేస్తాం, నేను ఒక్కటే అడుగుతున్నాం మిమ్మల్ని, అధికారం ఉన్నప్పుడు ఏం చేయని వాళ్ళు, ఇయ్యాలొచ్చి మేము అన్ని చేస్తామంటే ఎట్లా నమ్మాలే? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అంటే నమ్ముతారా? ముందు అవకైతే భూమి పెట్టాలి కదా, అది చేయడట. కానీ చిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు చేయిస్తా అని బయలుదేరిండి టెన్కడుకోడు. అట్టున్నది అలా కథ. ఎంత నీతిమాలిన మనుషులంటే ఇక నోటికి హద్దు లేదు, మనుషులకి ఇక ఏది కూడా లేదు. మోసం చేసిన వారు, దొంగ మాటలు మాట్లాడిన వాళ్ళు, అబద్ధాలు చెప్పిన వాళ్ళు కూడా మాట్లాడతారా? తెలంగాణ ప్రజలని 4.5 ఏళ్ల పాటు పూర్తిగా వంచన మోసం దగా చేసింది మీ కుటుంబం. వీళ్ళు ఏదో సరే ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకుంటూ ఏదో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, బట్ తెలంగాణ ప్రజలు మాత్రం ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎప్పుడు ఈ పీడ విరిగిపోయేదో చూసుకున్నారు. డబ్బల ఓట్లు వడ్డాక మళ్ళా కనబడితే ఓట్లు 5 ఏళ్ళు ఎక్కడోడక్కడ మళ్ళా హైదరాబాద్లో వాడి పైరవీలు పైసలు కమిషన్లు కాంట్రాక్ట్లు గవే పనులు తప్ప, ఇదివరకు 50 ఏళ్ళు చేసిన గబ్బు పనులు మళ్ళా చేస్తారు తప్ప, పొరపాటున వాళ్ళని నమ్మితే కొంపలు పుచ్చుకుంటారు సుమాన్ మాత్రం నేను మీకు చెప్తా ఉన్నా. మీ అందరితో నేను కోరేది ఒకటే, వాళ్ళు 70 ఇండ్లు కడితే మనం 2 బెడ్రూమ్ ఇండ్లు కట్టి ఈరోజు దేశం మొత్తానికి ఆదర్శంగా నిలబడ్డాం. వాళ్ళు రైతులను గోసపుచ్చుకొని రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తే రైతు బంధు పెట్టి రైతు బీమా పెట్టి దేశానికి ఆదర్శంగా మనం నిలబడ్డాం. వినూత్నమైన ఆలోచనలతో విప్లవాత్మకమైన పద్ధతుల్లో ముందుకు పోతా ఉన్నాం. కేసీఆర్ గారు లాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం మన అదృష్టం. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మరి మీరు ఆలోచించి సవ్యమైన నిర్ణయం తీసుకొని బ్రహ్మాండంగా మళ్ళీ కేసీఆర్ గారికి మీ మద్దతు మీ ఆశీర్వాదం ఉండే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను.